తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాకినాడ రూరల్ బీచ్ రోడ్డులోని జిఎంఆర్ పవర్ ప్లాంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్లాంట్ 5 ఏళ్ల నుంచి మూసి ఉంది. వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు పడి ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. పైపు ఏదో ఆర్డర్ ఎత్తనట్టు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాకినాడ రూరల్ బీచ్ రోడ్డులోని జిఎంఆర్ పవర్ ప్లాంట్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్లాంట్ 5 ఏళ్ల నుంచి మూసే ఉంది. వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు పడి ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లైన్ లో అందిస్తారు. అయ్యప్ప చెప్పండి, ప్రస్తుతం సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది? తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా కాకినాడ రూరల్ మండలం బీచ్ రోడ్డుకి సంబంధించి ఆ బీచ్ రోడ్డు అదే కుంభాభిషేకం సమీపంలో ఉన్నటువంటి జిఎంఆర్ పవర్ ప్లాంట్ లో ఒక్కసారిగా నిప్పు రవ్వలు ఎగిసిపట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మొదటి నుంచి కూడా ఈ విషయాన్ని గమనించినటువంటి స్థానికులు కూడా అధికారులకు సమాధానం అందించడం కూడా జరిగిందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ జిఎంఆర్ పవర్ ప్లాంట్ అనేది 5 సంవత్సరాల క్రితమే మూసివేయబడడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ జిఎంఆర్ పవర్ ప్లాంట్ సంబంధించి కూడా డిస్మాండిల్ చేసే విధంగా వెల్డింగ్ పనులు చేస్తున్నారు. వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో దీనికి సంబంధించి కూడా అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా అగ్నిమాపక శాఖ దళాలు కూడా సంఘటన స్థలానికి చేరుకుని ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా గత 5 సంవత్సరాలు కూడా ఎటువంటి కార్యకలాపాలు చేయలేదని చెప్పేసి యాజమాన్యం వెల్లడిస్తుందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని చెబుతున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఈ కాకినాడ రూరల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాంతం కూడా ఈ సమీప ప్రాంతంలో ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎటువంటి పెని ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అగ్నిమాపక శాఖ అధికారులు తమ సముదాయ శైలిలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మంటల్లోనూ అదుపు చేసేందుకు తీవ్ర స్థాయిలో అగ్నిమాపక దళాలు కృషి చేస్తున్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు అదేవిధంగా అగ్నిమాపక శాఖ అధికారులు కూడా ప్రస్తుతం సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ శాఖ అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇటీవల కాలంలో ఏదైతే ఇండస్ట్రియల్ కార్యక్రమంలో చాలా ప్రాంతాల్లో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటే ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం సక్షమ స్పందించి పూర్తి స్థాయిలో ఇటువంటి మూసివేసిపోయినటువంటి సంబంధించి ఫ్యాక్టరీలు అదేవిధంగా పవర్ ప్లాంట్లు కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప. బంద్ బంద్ బంద్.